గోరా, నీ ఆతిథ్యం మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది. ధన్యుడి స్వామి. రుచికరమైన పదార్థాలతో జఫోకు విందు చేశాం. అమృతప్రాయమైన హరికీర్తనతో ఈ వినులకు కూడా విందు చేశాం. తమ వంటి భక్తాగ్రేసరుల ముందు నేనెంత? భక్తి మహాసముద్రం వంటిది. ఎవరి దోషుల్ని బట్టి వారు తోడుకుంటారు, కానీ ఇందుకు చిన్న పెద్ద తేడా లేదు. కానీ గొర్ర, ఎంత పరిపక్వమైన జ్ఞానం! జ్ఞానదేవ, ఇది మామూలు బైరాగులు పాడుకునే తత్వం. దీనిని పరిపక్వమైన జ్ఞానం అంటావా? అయితే పరిపక్వతకు పరీక్ష ఏముంది? గొర్ర, మనం ఇక్కడ ఇందరం ఉన్నాం. వీరిలో ఎవరు భక్తి జ్ఞాన వైరాగ్యములతో పరిపక్వమైన వారు? పరీక్ష చేసి తెలుసుకోగలవా? నేనా? అవును. ఎలా సాధ్యం స్వామి? మట్టితో కుండలు చేసి ఆవములో పెట్టి కాల్చి వాటిలో ఏవి బాగా కాలినవో, ఏవి పచ్చిగా ఉన్నవో ఎలా తెలుసుకుంటావు? తట్టి శబ్దాన్ని బట్టి తెలుసుకుంటారు. అలాగే ఇది స్వామి. ఈ పరీక్ష తప్పేమీ కాదు కూర. నాదం పరబ్రహ్మ స్వరూపం. అది పరిశుద్ధముగా ఉన్నప్పుడు పరిపక్వమైనట్లే. పర్వాలేదు, ప్రయత్నించు. తమ ఆజ్ఞ. నన్ను పరీక్షిస్తావా? ఈ స్థిరము పాండురంగని పాదార వింద పీఠము. మన్నించండి, పంక్తి వంచన చేయడం పాపం కదా. సరే కాని. ఏం తెలిసింది చెప్పు. క్షమించండి స్వామి, చెప్పరాని మాట చెప్పవలసి వస్తుంది. అరవాలి చెప్పు. ఇది సగం కాలిన కుండ. నన్ను సగం కాలిన కుండ అంటావా? పాండురంగడు ప్రత్యక్షంగా నేను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తాను. అలాంటి భక్తుడిని నన్ను సగం కాలిన కుండ అంటావా? ఆగ్రహం. ఆ దేవదేవుని భక్తితో సగం పక్వమైంది. ఈ నేను నన్ను అన్న అహంకారంతో మిగతా సగం పచ్చిగానే ఉండిపోయి. ఏమి నీ అహంకారం? అతిథిగా ఆహ్వానించి అవమానిస్తావా? అజ్ఞానంతో నోటుకొచ్చినట్టు వాగుతావా? మట్టి పిచ్చుకునే వాడి నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? నువ్వా నన్ను పరీక్షించేవాడివి, నువ్వా నా పరిపక్వతను నిర్ణయించేవాడివి. స్వామి, అతిథి సత్కారం సక్రమంగా జరిగిందని సంతోషించే సమయంలో ఈ పరీక్ష ఎందుకు పెట్టారు? ఆ పరమభక్తుని ఆగ్రహానికి నన్ను ఎందుకు గురి చేశారు? భయపడకు ద్వారా. నీవు నిమిత్త మాత్రుడు. జరగవలసింది జరిగింది. అహంకారం కన్నా అజ్ఞానం లేదు. దాన్ని తొలగించుకుని అగ్ని సంస్కారం పొందిన బంగారంలా దివ్య జ్ఞానాన్ని పొందే అవకాశం నామదేవుడికి ఇప్పుడు ఏర్పడింది. రంగా, పాండురంగా, ఏమి ఈ వైపరీత్యం? నీ భక్తినే శ్వాసగా చేసుకుని జీవించు. నాకా ఈ పరాభవం? చెప్పు స్వామి, నేను సగం కాలిన కుండన, పరిపక్వత లేని జ్ఞానిన, చెప్పు స్వామి. నామదేవ, గోరా మాటల్లో సత్యము లేకపోలేదు. గురువుపదేశంతో నీవు పరిపక్వత పొందుతావు. ఎవరు స్వామి? ఎవరు నా గురు? అన్వేషించు. తెలుసుకోవాలని ఆవేదని తెలియని తనాన్ని పోగొట్టి గురుదర్శనం లభింపజేస్తుంది. చెప్తాం స్వామి, చెప్తాం. ఏం జరిగింది? రోగలు ముచ్చెట్టుకుందా? ఏడ్చారు మీరా? తల పగలు నేను ఏడుస్తుంటే. వెళ్ళి వైద్యం తీసుకురా. ఏమీ అక్కర్లేదు, నేనే పతివర్తన అయితే తెల్లవారేసరికి మీ గాయం మాయం కావాలి. మాయం అయ్యేది గాయం కాదే, నాకు ఖాయం. ఇది ఖాయం. ఖాయం ఖాయం. ఈ ఆస్తింతా నాకు వచ్చేయడం కూడా ఖాయమే. తప్పు బాబు, అలా అనకూడదు. చూడండి, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. నా పాతివర్తనే నమ్ముకోండి. ఇదిగో నమ్ముకున్నా, నీ పాతివర్తనే నమ్ముకున్నా. ఒరే, ఇది ఎలాగే ఉంటుంది? వెళ్ళి వైద్యుడు తీసుకురా. అమ్మమ్మ, నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా వైద్యుని తేవడానికి? నువ్వు పెళ్లి చేస్తావు మాట ఇస్తే నేను వైద్యుడు గారిని తీసుకొస్తాను. చేస్తాను. ఏం చేస్తావు? పెళ్ళి.
ఏమండి ఏమండి, బాబుని తీసుకుని ఆడిస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇరుగు పొరుగు ముత్తైదులను పిలుచుకొస్తాను. ఏమిటి విశేషం? అయ్యరామా, ఇవాళ బాబు పుట్టినరోజండి. 3 రోజులు నేను చెప్తున్నాను, మీకు జ్ఞాపకం ఉంటేనా? ఇవాళతో వీడికి 1 సంవత్సరం నిండుతుంది. దిష్టి తీయించి 4 చేత అక్షింతలు వేస్తే వీడు 4 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అవును, పెద్దల ఆశీస్సు, పిల్లలకు ఆయుష్. వెళ్ళి వెళ్ళి. ఎంత ఘోరం చేశారండి, నా బిడ్డను మట్టిలో మట్టిగా తొక్కేశారే, మాంసం ముద్దలు చేసేశారే. ఎన్ని నోములు నోచి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి ఈ వరాన్ని పొందాను. నాయన, నవమాసాలు మోచానే, పేగు తెలుసుకు కన్నానే, కన్న తండ్రి పాదాల కింద మట్టిలోనే కలిసిపోయావా బాబు. ఎవరు రాశారు ఈ రాత? ఎవరు చేశారు ఈ చేత? ఈ ఘోరాన్ని ఇంకెవరు చేయగలరు? లక్ష్మి, 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 చేయగలరు.